గర్భధారణ సమయంలో 6వ మాసం అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మాసంలో శిశువు మరియు తల్లి యొక్క శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఈ మాసం అనేది చాలామందికి ఒక డేంజరస్ మాసం అని కూడా చెప్పచ్చు. చాలామంది గర్భవతులకు ఈ మాసంలో ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, శిశువులో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈరోజు మన వీడియోలో చూసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ వీడియో. గర్భవతులు, మీరు 6వ నెలలోకి అడుగు పెట్టేశారా? ఈ మాసం గనక పూర్తి అయితే మీరు 2వ ట్రైమిస్టర్ను పూర్తి చేసినట్లే. ఈ మాసం అనేది 21 నుండి 24 వారాల మధ్య ఉంటుంది. ఈ మాసంలో శిశువులో అనేక మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా శిశువు తన క్రొవ్వును నిల్వ చేసుకొని బరువు వేగంగా పెంచుకుంటుంది. ఈ మాసంలో శిశువు దాదాపు 1.16 కేజీల బరువు కలిగి 38.6 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. దాదాపు ఒక స్క్వాష్ పండు సైజులో మన శిశువు ఉంటుంది. ఇంకా లోపలి శరీరంలోని అవయవాలు పూర్తిగా నిర్మించబడవు, ఇంకా ఎదిగే స్థానంలోనే ఉంటాయి. కానీ శారీరకంగా మాత్రం వెలుపల వైపు పూర్తి అయినట్లే కనిపిస్తాయి. చాలా చిన్నదిగా ఉంటూ ఈ మాసంలో శిశువు మాయ కంటే పెద్దదిగా పెరగడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, శిశువు శరీరం మీద కూడా రోమాలతో కలిగిన ఒక పొర ఏర్పడుతుంది. దీనిని లెనగో లేదా శిశువు రోమం అని అంటారు. ఈ రోమాలు ప్రసవ సమయానికి శిశువులో ఉండవు. ఎందుకంటే ఈ రోమం అనేది శిశువుకు బయట ఉష్ణోగ్రత తగలకుండా కాపాడడానికే. ప్రసవ సమయానికి శిశువు తయారైన తరువాత ఈ రోమాలు శిశువులో నుండి ఊడిపోతాయి. ఈ యొక్క రోమాలను శిశువు మ్రింగుతుంది. కానీ భయపడకండి, శిశువు మొదట చేసే మల విసర్జనలో ఈ రోమాలు బయటికి వచ్చేస్తాయి. దీనివలన శిశువుకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ మాసంలో శిశువు యొక్క వెన్నెముకలోని చిన్న చిన్న ఎముకలు ఏర్పడడం ప్రారంభిస్తాయి. ఇవి బయట శిశువు వచ్చిన తరువాత నిటారుగా నిలబడడానికి తగిన విధంగా ఏర్పరచబడతాయి. దీనితో పాటు మెదడు కూడా ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు, అభివృద్ధి చెందే దశలోనే ఉంటుంది. ఊపిరితిత్తులు కూడా పూర్తిగా అభివృద్ధి చెందవు. శిశువు యొక్క కళ్ళు మూయబడి ఉంటాయి, కానీ లోపలి గ్రుడ్డును ఈ మాసంలో కదిలించగలదు. శిశువు యొక్క కనురెప్పలు కూడా పూర్తిగా ఏర్పడి ఇంతవరకు మూసుకొని ఉన్న కనురెప్పలు రెండుగా విడిపోయి తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. కానీ శిశువు బయటకు వచ్చిన తరువాతనే కళ్ళను తెరిచి చూస్తుంది. చెవులు మాత్రం పూర్తిగా అభివృద్ధి చెంది బయట శబ్దాలను చాలా బాగా శిశువు గుర్తిస్తుంది. ఈ మాసంలో శిశువు యొక్క నాలుకపై ఉన్న టేస్ట్ బడ్స్ అనేవి కూడా పూర్తిగా రుచిని గ్రహించగలవు. మీ యొక్క ఉమ్ము నీరును, మీరు తినే కొన్ని ఆహారాల వాసనను కూడా శిశువు గ్రహింపగలరు తెలుసా? ఈ మాసంలో శిశువు చాలా చురుగ్గా ఉంటుంది. శిశువు యొక్క కదలికలు, శిశువు తిరగడం, కాళ్ళతో తనడం లాంటివి కూడా అలవాటు చేసుకుంటుంది. ఈ మాసం నుండి గర్భవతులు శిశువు యొక్క కిక్ కౌంట్ను గుర్తించాలి, కిక్ కౌంట్ను లెక్కిస్తూ ఉండాలి. శిశువు గనక తక్కువగా కదలికలు చేస్తూ ఉందంటే వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. ఇక ఈ మాసంలో శిశువుకు వెన్నెముకలు నుండి బోన్ మ్యారో అనేది ఏర్పడి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి కూడా తయారవుతాయి. పేగులు కూడా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇక తల్లిలో కలిగే మార్పులు చూస్తే, ఈ మాసంలో శిశువు యొక్క బరువుతో పాటు తల్లి కూడా 3 నుండి 4 కేజీల వరకు బరువు పెరుగుతుంది. బరువు పెరగడం మాత్రమే కాదు, అలసట, మలబద్ధకం, గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది గర్భవతులు ఎదుర్కొనే మాసం ఇది. దీనితోపాటు ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, చిగుళ్ళలో రక్తస్రావం కలగడం కూడా చాలామంది గర్భవతులు ఈ సమస్యను ఈ మాసంలోనే ఎదుర్కొంటారు. ఎదుగుతున్న శిశువు మీ యొక్క క్రొవ్వు పదార్థాన్ని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది, కాబట్టి మీకు ఈ మాసం నుండి ఆకలి ఎక్కువగా వేస్తుంది. దీనితో పాటు కాళ్ళ వాపు, పాదాల నొప్పి కూడా ఈ మాసంలోనే మీరు ఎదుర్కొంటారు. ఈ మాసంలోనే చాలామంది గర్భవతులకు వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. దీనికి భయపడనవసరం లేదు. ఎక్కువగా అవుతూ ర్యాషెస్ కనుక మీరు గుర్తించారు అంటే వైద్యుని సంప్రదించండి. శిశువు ఎక్కువగా కదులుతూ ఉండడం వలన గర్భవతులకు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. బ్యాక్ పెయిన్తో పాటు స్టమక్ పెయిన్ మరియు కాళ్ళ తిమ్మర్లు కూడా మీరు గుర్తించారు అంటే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ మాసంలో కనుక మీరు ట్రావెలింగ్ ఎక్కువగా చేశారు అంటే మీకు ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి
ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఎంతో అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళడం అవాయిడ్ చేయండి. ఇక తల్లిలో శారీరక మార్పులు చూస్తే ఈ మాసంలో స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క కడుపు భాగానికి మాయిశ్చరైజర్ను రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండాలి. ఈ యొక్క మాసంలోని లీనియర్ నిగ్రా కూడా ప్రారంభమవుతుంది. భయపడకండి, లీనియర్ నిగ్రా అనేది ప్రసవ సమయం తరువాత కనిపించకుండానే పోతుంది. చాలామంది గర్భవతులకు వారి యొక్క స్కిన్ కలర్ కూడా ఈ మాసంలోనే చేంజ్ అవుతుంది. ఈ మాసంలోనే రొమ్ము భాగాల నుండి కొలెస్ట్రామ్ అనే ఒక ద్రవం కూడా విడుదలవుతుంది. దీన్ని చునుబాలు అని అంటారు. ఇవి చాలా గట్టిగా ఉంటాయి, చాలా తక్కువగా విడుదలవుతాయి. కాబట్టి మీరు మీ యొక్క రొమ్ము భాగాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి, ఇన్ఫెక్షన్స్కు దూరంగా ఉండాలి. కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ అనేవి దొరుకుతాయి, వాటిని మీరు ట్రై చేయండి. సో ఇన్ని మార్పులు మీ శరీరంలో జరుగుతాయి, కాబట్టి సమతుల్య ఆహారం అనేది ఎంతో అవసరం. మీ యొక్క ఆహార పదార్థాల్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ మాసంలో శిశువు తన యొక్క బరువును పెంచుకుంటుంది. బరువు పెరగడానికి ముఖ్యమైన పదార్థం అనేది ప్రోటీనే, కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఈ మాసంలో తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోనూ కడుపులో మంట కలిగిన గర్భవతులు అయితే ఖచ్చితంగా మీరు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను, పండ్ల రసాలను తాగాలి. ఈ మాసంలో కలిగే కాన్స్టిపేషన్కు దూరంగా ఉండాలి అంటే ఫైబర్ను కూడా అధికంగా మీ యొక్క ఆహారంలో చేర్చుకోవాలి. బరువును అధికంగా పెరగకుండా 3 నుండి 4 కేజీల కంటే ఎక్కువగా పెరగకుండా చూసుకోండి. దీంతోపాటు ఈ ఎక్సర్సైజెస్ అనేవి, వాకింగ్ అనేవి మీరు కరెక్ట్గా చేస్తూ రావాలి. ఈ మాసంలో అధికంగా బయటకు వెళ్ళడం అవాయిడ్ చేశారు అంటే చాలా మంచిది. ఎందుకంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి, సూర్యరశ్మి అధికంగా తగిలింది అంటే ఇంకా నల్లగా ఏర్పడతాయి. ఒకవేళ మీరు కనుక మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నారు అంటే అది కెమికల్ ఫ్రీగా ఉండాలి. ఎలాంటి కెమికల్ అయినా కూడా శిశువును బాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్గానిక్ మాయిశ్చరైజర్స్ని యూస్ చేయండి. అధికంగా బరువు ఎత్తడం కానీ వంగడం లాంటివి ఈ మాసంలో అస్సలు చేయకండి. ముఖ్యంగా ప్రయాణాలు, కడుపు అదిరే పనులను కూడా చేయకండి. దీనితో పాటు ఆరోగ్యంగా ఉండాలి అంటే నీరు శాతాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఈ యొక్క మాసంలో మీరు 3 నుండి 4 లీటర్ల వరకు నీరు తాగినా కూడా మంచిదే. ఈ మాసంలో నుండి మీ యొక్క కడుపు భాగం అనేది చాలా ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి మీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మిస్ అయ్యి చాలామంది గర్భవతులు ఈ మాసంలో జారిపడడం లాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి మీరు మీ యొక్క పాదరక్షకులను గమనించాలి. ఎలాంటి జారుడుగా ఉండే పాదరక్షకులు ధరించకుండా సేఫ్టీగా ఉండే వాటినే ధరించాలి. దీనితో పాటు మీరు చాలా నెమ్మదిగా నడవడం ప్రారంభించండి. సడన్గా లేవడం, సడన్గా తిరగడం లాంటివి కూడా చేయకండి. ఈ మాసంలో మానసిక కల్లోలాలు కూడా అధికంగానే ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి అంటే మీ యొక్క టైంను పుస్తకాలతో స్పెండ్ చేయండి. ఇంకా మ్యూజిక్ వినడం ప్రారంభించండి. ఇవన్నీ మీ శిశువుకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఇలా గనక మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో ముఖ్యమైన మాసమైన 6వ మాసాన్ని ఈజీగా దాటేయచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో 6వ మాసం ఎంత ముఖ్యమైనదో, మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో. ఒక్కవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.